సాధారణంగా ప్రత్యేక సమావేశాలు వస్తున్నాయంటే ఒకప్పుడు రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా ఆతృతతో గమనించేవారు. అసలు ప్రభుత్వం బడ్జెట్ ఏదైతుందో ఏ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది, నూతనంగా ఏదైనా కార్యక్రమాలు చేపడతారనేటువంటి ఒక అభిలాషతో ఏదైతుందో బడ్జెట్ సమావేశాలు గమనించేవారు. ప్రేమకుంది బడ్జెట్ సమావేశాలు సాధారణమే, బడ్జెట్ కేవలం అంకెల రూపేణ పెంపుకు మాత్రమే పరిమితమే విధంగా వీళ్ళ గతం నుండి చేపడుతున్నటువంటి ఒక కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్టు పేర్కొనడం జరిగింది తప్ప నూతనంగా అంటే గతంలో విస్మరించినటువంటి ఒక రంగాలకు ప్రాధాన్యత కలిగించే విధంగా ఏ విధమైన స్పష్టత ఇవ్వలేకపోవటం, వాస్తవంగా బడ్జెట్ 2,30,000 కోట్ల అంచనాలతో రూపొందించబడ్డప్పటికీ రాష్ట్ర అప్పుల భారాన్ని పోలిస్తే ఇలా ప్రభుత్వ పరంగా బడ్జెట్ లో ప్రతిపాదింపబడ్డటువంటి అప్పు 21-22 2,86,804 కోట్లు ఇది ప్రభుత్వ పరంగా అంటే తలసరి అప్పు భారం అంటే అటు ఎన్నికల ఫలితాలు ఏ విధంగా వస్తున్నాయి, ఇవాళ ఈ ఓటర్లు ప్రభావితం కావటానికి ఏం కారణాలు అనేది అయితే మనం ఊహించగలుగుతాం. ఓటర్లు ప్రభావితం కావడానికి మీరు ఎంతవరకు ఏదైతుందో కేసీఆర్ అవినీతి అక్రమాలు నల్లధనం ఇవన్నీ వెలికితీస్తాం అని జైలుకి తోలుతాం, మేము ఊసలు లెక్క పెట్టాలి. మీరు ఇంతవరకు అయితే కేసీఆర్ అవినీతి నల్లధనాన్ని మీరు అదుపు చేయలేరు, ఏ ఎన్నిక గెలుస్తుంది? ఎంతవరకు అయితే మీరు కేసీఆర్ అవినీతి అక్రమ సంపాదన నల్లధనాన్ని వెలికి తీయరో ఈ ఎన్నిక గెలవరు చెప్పండి. ఇవాళ దుబ్బాకి ఎన్నిక టీఆర్ఎస్ గుణపాఠమే, దుబ్బాకి ఎన్నిక టీఆర్ఎస్ గుణపాఠమే. ఇవాళ దుబ్బాకలు చేసిన పొరపాటు చేయకూడదు అని చెప్పని ముందస్తు జాగ్రత్తగా ఏదైతున్నదో బోల్ మేనేజ్మెంటే అక్కడ కానీ ఇక్కడ కానీ ఏమేమి చేయాలో చేయవలసిందనంటే పది అంతలు చేసుకుంటుంది. ఓటర్ను ప్రలోభ చేయడానికి ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘించి డైరెక్ట్గా ఉద్యోగ సంఘాలతో ప్రగతి భవన్ సమావేశాన్ని ఏర్పాటు చేసి 29% పిఆర్స్ ఇస్తానని చెప్పి లీక్ ఇచ్చిన తర్వాత ఎన్నికలు రద్దు చేయాలి, ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలంటూ నేను ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలంటూ నేను
స్వయం ఒక ముఖ్యమంత్రి గారు ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘించే విధంగా ప్రగతి భవన్ అనేది ఏదైతుందో అది అధికార నివాసం అది ఫామ్ హౌస్ కాదు అది అధికార నివాసం ఉద్యోగ సంఘ నాయకులతోని పిఆర్సి మీద చర్చించి త్రిమెన్ కమిటీ రిపోర్ట్ రాకంటే ముందు మరి జనవరిలో త్రిమెన్ కమిటీ ఇచ్చింది పిఆర్సి నివేదిక వచ్చిన తర్వాత మనకు త్రిమెన్ కమిటీ ఇచ్చింది ఆ త్రిమెన్ కమిటీ నివేదిక రాలేదు ఇంకా రాక ముందు 29% ఇస్తున్నా అని చెప్పని వాళ్ళకి చెప్పి దాన్ని లీక్ ఇప్పించారు నోటీస్ ఏదైతే ఉందో ఉద్యోగ సంఘ నాయకులు కాదు ముఖ్యమంత్రి నోటీస్ చేయాలి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ముఖ్యమంత్రి నోటీస్ చేయాలి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే విధంగా నిబంధనలు భిన్నంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండంగా ఓటర్లను ప్రభావితం చేసే విధంగా పట్టభద్రులను ప్రభావితం చేసే విధంగా ఉద్యోగస్తులను ఉపాధ్యాయులను ప్రభావితం చేసే విధంగా నువ్వు పిఆర్సి మీద చర్చించి 29% ఇవ్వబోతున్నా అని చెప్పని లీక్ చేయటం వాళ్ళ పేర్కొనడము వాళ్ళకి లీక్ చేయడం మీకు ఎలక్షన్ కమిషన్ నిన్న రాక మొన్న ఏదైతుందో ఉద్యోగ సంఘ నాయకులు నోటీసు ఇస్తే మేము ప్రగతి వర్గం పోలేదు అక్కడే ఉద్యోగ సంఘ నాయకులు మొన్న ఏమంటున్నారు మేము ప్రగతి వర్గం పోయి ప్రగతి వర్గం పోతే పేపర్ అడుగుతుంది రాపించిందా మీరు ప్రగతి భవన సీసీ కెమెరా లేవా మొత్తం ప్రగతి భవన సీసీ కెమెరాలు సీజ్ కావాలి ప్రగతి భవన్ ఉన్న సీసీ కెమెరాలు సీజ్ అయితే వీళ్ళు ప్రగతి భవన్ వేంది పోతే తెలుస్తుంది అని చెప్పంటుండే అసలు ఎవరు కలిసి ఎన్నిక చేయలేకపోయింది వర్గాలు గిరిజనులే కానీ అల్పసంఖ్యాక వర్గాలు సృష్టించే కానీ వాళ్ళు రిజర్వేషన్ సౌకర్యాలే కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏదిస్తుందో నిర్లక్ష్యం చేస్తుంది ఇవన్నీ ప్రాధాన్యత వర్గాలు చెప్పండి ముఖ్యంగా నిరుద్యోగ యువత అని చెప్పండి వాళ్ళకు ఉపాధి అవకాశం లేవు స్వయంగా పిఆర్సి నివేదికల్నే 191,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పండి అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగాల ఖాళీల సంఖ్య రెట్టింపై రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగాల ఖాళీల సంఖ్య రెట్టింపై రాష్ట్రం ఏర్పడిన నాడు 107,000 ఖాళీలు ఉన్నట్టు ఉద్యోగాలు ఇలా 191,000 అలా ఉన్న 20% 40% గ్రూప్ వన్ నోటిఫికేషన్ లేదు పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఒకే ఒక్కడు ఒకే మెంబర్ మిగిలింది మొత్తం పబ్లిక్ సర్వీస్ కమిషన్ లా ఏ నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశం పట్టించినటువంటి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఒకే ఒక్కడు ఒకడే సభ్యుడు మిగిలింది ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల అనుభవాలు మీతో పంచుకోవాలి చెప్పని ప్రసంగం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఏదిస్తుందో ఒక టీఎంసీ గోదావరికి ఎత్తిపోయారని చెప్పని ప్రయత్నం చేస్తే ఆంధ్ర ప్రభుత్వం ఏదిస్తుందో జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మొత్తం రోజు 10 టీఎంసీ ఎత్తిపోసే విధంగా నిర్మాణం చేసి రోజు 10 టీఎంసీ అంటూ అసలు నీకు కృష్ణా ప్రాజెక్ట్ ఉండదు మొత్తం నదినే కొట్టేస్తున్నాడు ఆనాడు అసలు వాస్తవం ఉమ్మడి రాష్ట్రంలో ఏ నిధులు నీళ్లు నియామకాలు ఏ విధంగా మన నీళ్లు జలదోపిడి గురవుతున్నాయి మన హక్కులు మనం పరిరక్షించుకోవాలనేటువంటి ఒక భావన తపనతో ఉద్యమించి తెలంగాణ సాధించుకుంటే అది వాళ్ళు ఏదైతుందో ఓ 10 అంతలు ఇవాళ జలదోపిడి గురయ్యేవి 10 అంతలు అలా పోతిరెండి పాడు కాలువ ఏదైతుందో కేవలం వరద సమయం లోపల నీటిని తరలించే విధంగా కాలువ దాటి పోతిరెండి పాడు
వేళ పోచిరెడ్డి పాడ ఏదైతే వరద సమయంలో నీటిని తరలించే విధంగా తప్పిన కాలువను వీళ్ళ రెగ్యులర్ గా లిఫ్ట్ చేసే విధంగా ఏదైతుందో వినియోగిస్తుందో జాల రోజు 10 టీఎంసీ క్యారీ చేసి పోచిరెడ్డి పాడ కాలువ సిమెంట్ లైనింగ్ చేస్తే ఇట్లనే ప్రధాన అంశాలు ఏదైతుందో వీళ్ళ గవర్నర్ ప్రసంగం సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశం లేవనెత్తితే సాధారణంగా నా అనుభవంలో ఏదైతే ఉన్నదో ఏ ముఖ్యమంత్రి గారైనా కానీ గవర్నర్ ప్రసంగం అటు శాసనసభలో కానీ ఇటు శాసన మండలిలో కానీ స్వయంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో దానికి జవాబు చెప్పాలి స్పందించాలి ఇది ఆనవాయితీ గవర్నర్ ప్రసంగం మాత్రమే ఏదైతుందో అది ముఖ్యమంత్రి గారి బాధ్యత బడ్జెట్ ఆర్థిక శాఖ మంత్రి బాధ్యత బడ్జెట్ ప్రసంగానికి రిప్లై చేయడం ఆర్థిక శాఖ మంత్రి బాధ్యత బట్ గవర్నర్ ప్రసంగానికి రిప్లై చేయడం అంటే ముఖ్యమంత్రి గారి బాధ్యత పార్లమెంట్ లో ఏదైతుందో రాష్ట్రపతి ప్రసంగానికి ప్రధానమంత్రి రిప్లై చేయటము అప్పర్ హౌస్ లో కూడా ఏదైతుందో ప్రధానమంత్రి రిప్లై చేస్తాడు అప్పర్ హౌస్ లో కూడా అలా చేస్తాడు ఇక్కడ కూడా ఏదైతుందో అప్పర్ హౌస్ లో కూడా సీఎం గా దాన్ని రిప్లై చేయాలి అంటే ఎందుకు శాసనసభలో లేవనెత్తబడినటువంటి అంశాలు కొన్ని ఇక్కడ లేవనెత్తి అక్కడ మాట్లాడే సభ్యులు వేరు ఇక్కడ మాట్లాడే సభ్యులు వేరు శాసనసభలో లేవనెత్తబడిన అంశాలు ఏదైతుందో ఇక్కడ కొన్ని మేము లేవనెత్తి ఆయన అక్కడికే పరిమితం అవుతారు ఇక్కడ లేవనెత్తబడ్డ అంశాలకు ఎవరు క్లారిటీ ఇవ్వగలుగుతారు मंत्री प्रशांत रेडी क्लारिफिकेशन सीएम दृष्टि definitely would have been responded respond avutunnadu ka parisithi erpadutundi udaharanaku girls karmikula gurinchi avasyam levani cheru girls karmik vastavam 2014-15 budget lo telangana rashtram erpadina tadupari modati budget lo 500 crore rupayalu prathipadinchindi 2014-15 ఇంతవరకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు ఆ అంబులెన్స్ ఫెసిలిటీ తప్ప శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి అంబులెన్స్ ఫెసిలిటీ తప్ప ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు అంటున్నారు వాళ్ళు వాస్తవంగా ప్రతి సంవత్సరం రాష్ట్రానికి 10,000 కోట్ల ఆదాయం సమకూరుస్తారు ఈ అంశాన్ని లేవనెత్తిన ప్రశాంత్ రెడ్డి గారు సీఎం గారు దృష్టి పడకపోతారు ఈ బడ్జెట్ లో ఏం చేసిండు నేను దాన్ని కేరళ రాష్ట్రం చేపట్టుతున్నటువంటి ఒక గల్ఫ్ ఎన్ఆర్ఐ స్కీమ్ ను మేము స్టడీ చేస్తున్నాం దానికి అనుగుణంగా మేము ఇక్కడ ప్రతిపాదన తయారు చేస్తామండి ఇది 7 ఏళ్ళకి నడుస్తుంది ఇక్కడ సత్యగడు తప్పుతున్నాడు ఈ 7 సంవత్సరాలలో 2,000 శవపేటికలు వచ్చినాయి 7 సంవత్సరాలలో 2,000 శవపేటికలు వచ్చినాయి ఉమ్మడి రాష్ట్రంలో 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు తెలంగాణ రాష్ట్రంలో కనీసం 5,00,000 రూపాయల ఆర్థిక సహాయం అందింపజేస్తామని చెప్పని అటు ఉద్యమ సమయంలో పేర్కొన్నారు కేసీఆర్ గారు తర్వాత అందరం కూడా పేర్కొన్నారు మన ప్రాంతం ఉన్న ప్రత్యేక సమస్య షుగర్ ఫ్యాక్టరీ ఉదాహరణ రాష్ట్రపతి ఒకవైపు ఏం చేస్తున్నాం పంటల మార్పిడి అని పేర్కొంటున్నారు పంటల మార్పిడి అంటే మనం వరికి ప్రత్యామ్నాయం ఏ పంట మనం చేపట్టగలం అది షుగర్ కి ఏనైనట్టయితే మనకు కొంత గిట్టుబాటు అవుతుంది
అనే భావనతోని ఇటు మనది కానీ అటు పోదం కానీ ముంబై పల్లె కానీ షుగర్ ఫ్యాక్టరీస్ అన్ని రివైవల్ చేయాలని చెప్పిన అంశాన్ని నేను లేబర్ ఇచ్చాను గవర్నమెంట్ సీఎం గారు వచ్చి ఉంటే నాకేదైనా ఆశించిన ఫలితం తప్పుతున్న కావచ్చు కూడా మీరు రెస్పాండెడ్ కావచ్చు ఆయన ఆయన రానే ఈ ప్రశాంత్ రెడ్డి గారు ఏమంటారు నేను సీఎం గారు దృష్టి పడకపోతాను కదా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలు ఏదిస్తున్నారో సీఎం గారు తీవ్రంగా చెప్పింది మీరు ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన వ్యవసాయ చట్టాలు ఏదిస్తున్నదో రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పనలో అవరోధం ఉన్నది కనీస మద్దతు ధర కల్పించబడే విధంగా ఈ నూతన వ్యవసాయ చట్టం తగు మార్పు తీసుకురావాలనే విధంగా అన్నారు సీఎం గారు పేర్కొన్నారు రాజకీయ పార్టీలన్నీ కూడా డిమాండ్ చేశారు నిన్న ఏమంటున్నాడు కేంద్రం చట్టం చేసినాక మేమేం చేస్తాం మేము అమలు చేయాల్సిందే అంతకంటే మేము ఏం చేస్తాం అరే మన అభిప్రాయమని చెప్తున్నామయ్యా నూతన వ్యవసాయ చట్టాలతో రాష్ట్ర రైతాంగం ఏ విధంగా మద్దతు ధర పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు మన అభిప్రాయం చెప్తాం అట్లీస్ట్ అది కన్సిడరేషన్లకు వస్తుంది ప్రభుత్వ పునరాలోచన పడే అవకాశం ఉంటుంది మీ కేంద్రానికి ఏదైతుందో మన అభిప్రాయం వ్యక్తం